Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. పోలీసులను ఆశ్రయించిన ఆదిపురుష్ రైటర్, నాకు రక్షణ ఇప్పించండి అంటూ రిక్వెస్ట్, భద్రత కల్పించండి అంటూ ముంబై పోలీసులను కోరిన మనోజ్ ముంతాషీర్. అసలు ఏం జరిగింది? ప్రాణహాని ఎవరి నుంచి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ థియేటర్లలో మొదటి రోజే రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఏ హీరో సాధించని ఘనత ప్రభాస్ సాధించారు. తన రికార్డును తానే బ్రేక్ చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి మిక్సెడ్ టాక్ వస్తున్నా కలెక్షన్స్ మాత్రం సునామీలా దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా రైటర్ మనోజ్ ముంతాషీర్ తనకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ న్యూస్ బయటకు వచ్చాక నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం జరిగింది? మనోజ్కు ఎవరి నుంచి ప్రాణహాని ఉంది? ఎవరి నుంచైనా బెదిరింపులు వచ్చాయా, లేక సినిమా ప్రమోషన్స్లో భాగమా అనే సందేహాలు కలుగుతున్నాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆదిపురుష్ సినిమా థియేటర్లలో వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తుండగా, మరోవైపు డైరెక్టర్ ఓం రావు, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దానికి తగ్గట్టుగా మూవీ మేకర్స్ కొన్ని మార్పులు కూడా చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ విషయంపై పెరుగుతున్న వివాదాన్ని చూసి మేకర్స్ ఈ మూవీలోని కొన్ని డైలాగ్స్ మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అయినా జనాల్లో ఆగ్రహం తగ్గకపోవడంతో మనోజ్ ముంతాషీర్ ముంబై పోలీసులను ఆశ్రయించి భద్రత కల్పించాలని కోరారు. మనోజ్ ముంతాషీర్ శుక్లా రాసిన ఆదిపురుష్ డైలాగ్స్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, తనకు ఫోన్ కాల్స్, మెసేజెస్ చేసి బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా తనపై బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇవన్నీ చూసిన మనోజ్ తనకు ప్రమాదం పొంచి ఉందని భయాందోళనతో పోలీసులను ఆశ్రయించాడు. ముంబై పోలీసులను రక్షణ కోరినట్లు సమాచారం. సో ఇలాంటి పరిస్థితిలో తన భద్రత గురించి ముంబై జోన్ 9 డిఎస్పీని కలిశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని మనోజ్ ముంతాషీర్ పోలీసులకు తెలిపాడు. ఆదిపురుష్లో రామునిగా ప్రభాస్ నటిస్తుండగా సీతాదేవిగా కృతి సనన్ నటించింది. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించాడు. ఇక తన డైలాగ్ రైటింగ్ పై క్లారిటీ ఇస్తూ మనోజ్ తాజా ఇంటర్వ్యూలో క్షమాపణలు చెప్పడానికి నిరాకరించాడు. చూసుకోకుండా డైలాగులు రాస్తారా అని మనోజ్ను ప్రశ్నించగా దీనిపై మనోజ్ ముంతాషీర్ స్పందిస్తూ, ఇది టీమ్ వర్క్, నేను ఓం రావుత్ను పూర్తిగా విశ్వసించానని, ఆయన కూడా నా డైలాగ్స్ను నమ్మారని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయంలో మీరు క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నిస్తే మనోజ్ ముంతాషీర్ స్పందిస్తూ, నేను అస్సలు క్షమాపణ చెప్పను అని చెప్పాడు. ఇక ఈ క్రమంలో మనోజ్ ముంతాషీర్ శుక్లాకు భద్రత కల్పించాలని ముంబై పోలీసులు నిర్ణయించారు. కొన్ని డైలాగ్లను త్వరలో మారుస్తామని మనోజ్ ముంతాషీర్ పేర్కొన్నారు. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి మాకు చెప్పండి.